ప్రైవేట్ పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతూ జీవో నెంబర్ 77 ను విడుదల చేయడంతో యూనివర్సిటీ లేని ప్రకాశం జిల్లాకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చనున్నదని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వినోద్ ఒంగోలులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇకపై పీజీ చదువులు కొనుక్కొని చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందని, దీంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందని అన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడాన్ని ఖండిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశలవారీగా పోరాటాన్ని నిర్వహిస్తామని వినోద్ వెల్లడించారు. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం పీజీ ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకి వసతి దీవెన విద్యా దీవెన పథకాలని ఇవ్వబోము అని చెప్పి జీవో నెంబర్ 77 ని విడుదల చేసింది. ఈ నిర్ణయం పీజీ చదవాలనుకునేటువంటి విద్యార్థులందరి మీద తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఇది చాలా నష్టదాయకమైన విషయంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఈ రోజుకి యూనివర్సిటీ అనేది లేదు. రాష్ట్రంలో యూనివర్సిటీ లేని జిల్లా ఏదైనా ఉందంటే అది ప్రకాశం జిల్లా. ఒకవైపు కేవలం పీజీ క్యాంపస్ మాత్రమే ఒంగోలులో ఉంది. ఆ క్యాంపస్లో కూడా 40 సీట్లు 35 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఏటా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఏదో ఒక విధంగా యూనివర్సిటీ లేనటువంటి లోటుని ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు తీరుస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరితే మాది కాదు బాధ్యత అని చెప్పడంతో ఈరోజు విద్యార్థులంతా కూడా పీజీ చదువులకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం మా లక్ష్యం అని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఈరోజు పీజీ చదువు మా బాధ్యత కాదని చెప్పడం ఒక ఇది మాట తప్పైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేస్తాం, దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తాం. ఈ యొక్క జీవో నెంబర్ 77 ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.